ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఇదిగో ఈ రోజు ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, ఆయన అనామలీస్ ఇంత కమ్మారని చెప్పి, ఎక్కడైతే రైతాంగానికి సంబంధించి నష్టం జరుగుతుందని భావించామో అక్కడ వెంటనే రైతులకు సంబంధించినటువంటి తెలుస్తున్నాం. ఇప్పుడు కూడా మొక్కజొన్నకు సంబంధించి అడిగే మొక్కజొన్న ఎక్కడైతే నష్టపోయిందో అక్కడ వెంటనే కొనుగోలు చేయమని చెప్పి మార్కెటింగ్ శాఖకి మార్కెట్కి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైతే మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే మాట, రైతులకు సంబంధించి ఈరోజు నోటిఫై చేయనటువంటివి కేంద్ర ప్రభుత్వం కొన్నిటికి ఇచ్చినా కొన్ని ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటివి కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనటువంటి పంటలకు కూడా ఈరోజు వాటికి సంబంధించి వాటిని కొనుగోలు చేస్తున్నటువంటి మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పసుపుకు సంబంధించి రాశాడు, మొక్కజొన్నకు సంబంధించి రాశాడు. ఎక్కడైతే రైతులు నష్టపోతున్నారో ఆ నష్టపోయేటువంటి రైతులకు సంబంధించి ఈరోజు మధ్య దళారులు కాదు మీ హ్యాండ్లో లాగా ఇక్కడ కొన్నారు మీరు పసుపు కొనుగోలు జరిగింది ఉదయగిరిలో పత్రికల్లో తాడిగా వార్తలతో వచ్చేది. దాదాపుగా పసుపు మీరు తెలిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి మషాన్ని అమ్మి పాపం అంతా కర్మంతా తీసుకొచ్చి మీరేమో లాభపడ్డారు, ఉద్యోగస్తులు పాపం ఉద్యోగాలు బాగుంటున్నారు మీ హాయం. కాబట్టి అదే పరిస్థితి కొనసాగించమంటారా, పారదర్శకంగా ఈరోజు చేయమంటారా? రాయమండి రామోజీరావు ఆ రోజు ధరలేదని చెప్పనండి. పసుపు కుంభకోణం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉదయగిరిలో ఏం సమాధానం చెప్తారు దానికి మీరు? కాబట్టి ఈరోజు మీరు రైతుల ధర గురించి మాట్లాడుతున్నారు, ఏ విధంగా జరిగింది రైతులను? మీరు 6 లక్షల రూపాయలు ధర నిర్ణయించారు, మీరు ఎవరు అసలు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ట్రాక్టర్లకు ధర నిర్ణయించేది? 6 లక్షల రూపాయలు ధర నిర్ణయించారు. ఆ టార్గెట్ ఆ మీరు కొనుక్కున్నటువంటి ఆ ట్రాక్టర్ మార్కెట్ లో 5 లక్షల రూపాయలు విలువ చేసింది. 1.5 లక్ష మీరు ఇచ్చారు సార్, 4.5 లక్ష రైతు పాప మార్జిన్ మనీ లోను తీసుకున్నాడు, అంటే రైతు వాటా 4.5, మీరు ఇచ్చింది 1.5, 6 లక్షలు దాని ఖరీదు 5 లక్షలు, అంటే 4.5 లక్ష పాప రైతు భరిస్తే 50 లక్షల రూపాయలు మీరు జోబులేస్తున్నారు. ఒక వంతు మీరు రైతులకు ఇస్తే 2 వంతులు నువ్వు ఇదిగో అడిగిన చూడ ఒకడు మాట రానడు నోరు జరిగినోడు వాడొకడు చంద్రబాబు ఒకడు అంత దరిద్ర పనులు చేస్తే ఈ దుర్మార్గుడికి కనపడ వాటి గురించి రాయడు రామోజీరావు వాస్తవ కథ చెప్పనండి, రాయమండి రామోజీరావు రమ్మనండి, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ రోజు మీరు నీరు మీరు సంబంధించినటువంటి రైతులతో నీరు చెట్టులో మీరు చేసినటువంటి అవినీతి జరిగిందా లేదా? ఈరోజు మేము వచ్చాం 175 మోడల్స్ 175 ట్రాక్టర్లు మీరు ఏది కావాలంటే కొనుక్కో, మనం రైతులు కొనుక్కున్నటువంటి ట్రాక్టర్లు మరలా పంపించి పరిశీలించి ఎక్కడన్నా సమస్యలు వస్తున్నాయనండి. వాళ్ళు కొనుక్కున్న ట్రాక్టర్ ఏదైనా పరిశీలన వస్తే ఇబ్బంది వస్తే వాళ్ళు అయ్యా మేము కొనుక్కున్నటువంటి ట్రాక్టర్లు లేదని ఇబ్బంది వస్తున్నటువంటి పక్కన పెట్టమని చెప్తున్నాం. ఎక్కడ పారదర్శకంగా ఒక్క దగ్గర కూడా రైతు కొనుక్కుంటాడు ఎంత కొనుక్కుంటాడో మాకు అనవసరం, రైతు ఎంత పేదవాడుకుంటాడో మాకు అనవసరం. మేము ధర నిర్ణయించిన తర్వాత ఆ ధరకు సంబంధించి 40% జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు చెప్తే రైతుల ఖాతాలు సంబంధించింది. ఎక్కడన్నా ఒక్క ఫిర్యాదు ఈరోజు వచ్చినట్టుగా చెప్పాలంటే ఫామ్ మెకనైజేషన్ ఎప్పుడన్నా రాసావా నీ నోటితో నీ చేతితో రాసావా? ఫామ్ మెకనైజేషన్ అత్యంత పారదర్శకంగా జరిగింది. చంద్రబాబు నాయుడు ఎవరే విధంగా ఒక వంతు రైతులకు ఇస్తే 2 వంతులు భోజనం చేశారనేటువంటి మాటలు ఎప్పుడన్నా రాయగలిగా? నీరు చెట్టు సిగ్గుండాలి మీకు నీరు చెట్టు. ఈరోజు రైతులకు సంబంధించి ఎన్ని రకాలుగా దోచుకున్నారు, రైతులు పేరు పెట్టి దోచుకున్నారు గతంలో ప్రభుత్వంలో, ఎప్పుడు జరగలేదు ఆ విధంగా. ఈరోజు ఎంత దారుణం అంటే పాపం ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తే రైతులు సంతోషంగా ఉండాలి, పాపం తెలుగుదేశం నాయకులు నిద్రపట్టడం లేదు, రైతులు సంతోషంగా ఉండాలి, రామోజీరావు నిద్రపట్టడం లేదు, పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు నిద్రపట్ట